ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. శ్రుత్వా ధర్మం విజానాతి, శ్రుత్వా త్యజతి దుర్మతిం, శ్రుత్వా జ్ఞానమవాప్నోతి, శ్రుత్వా మోక్షమవాప్నుయాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం జ్ఞాన సముపార్జనం చేయడం. ఎందుకంటే ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో ఎంత నియమబద్ధంగా మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అంత చక్కగా ఈ మానవ జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవచ్చు. మరి ఈ మానవ జీవితం చరితార్థం అవ్వాలన్నా కూడా ఈ మానవ జీవితంలో ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనందరం కూడా పొందాలన్నా కూడా మనం ఏ పని చేయాలండి, ఎలాంటి కార్యం చేయాలి, ఏ కార్యము చేస్తే ఆ జ్ఞానాన్ని మనందరం కూడా పొందగలము అంటే అసలు ఈ మార్గంలో మొట్టమొదటి మెట్టు ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు. నవవిధ భక్తి మార్గాల్లో కూడా చెప్తారు, శ్రవణం కీర్తనం విష్ణోహని, స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటూ చెప్పి అందులో మొట్టమొదటిదిగా శ్రవణము అని చెప్తారు. అంటే వినడం, ఏదైనా వినడము ద్వారానే మనకు జ్ఞానం బాగా కలుగుతుంది. ఏమి వినాలండి, ఉత్తమమైనటువంటి ధర్మ రహస్యాలన్నింటినీ కూడా వింటూ ఉండాలి మనందరం కూడా. అందుకే అంటున్నారు శ్రుత్వా ధర్మం విజానాతి, శ్రుత్వా ధర్మం విజానాతి, వినగా 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 నీవు చక్కనైనటువంటి నీ యొక్క ధర్మాన్ని తెలుసుకోగలుగుతావు. శ్రుత్వా త్యజతి దుర్మతిం, వినగా 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 నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా నీవు పోగొట్టుకోగలుగుతావు. నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలన్నా, ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీవు పొందాలన్నా కూడా నీవు చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే వినడం. ఇంకా చెప్తూ ఉన్నారు శ్రుత్వా జ్ఞానమవాప్నోతి, ఉత్తమమైనటువంటి మోక్షాన్ని మనకు అందించేటువంటి భగవదారాధన రూపమైనటువంటి జ్ఞానం నీకు కలగాలన్నా కూడా అక్కడ కూడా నీకు ప్రధానమైనటువంటి హేతువు వినడమే. గురువును చెప్పగా వినాలి వినాలి, చక్కగా వినాలంటున్నారు. శ్రుత్వా జ్ఞానమవాప్నోతి, శ్రుత్వా మోక్షమవాప్నుయాత్. చివరికి ఇలా వింటూ 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 ఉండగానే ఒకరోజు నీకు మోక్షం కూడా కలుగుతుందయ్యా. అందుకే పరమాత్మ కూడా చూడండి, మనకు నోటిని మాత్రం ఒకటే ఇచ్చాడు, చెవులను మాత్రం రెండు ఇచ్చాడు, కళ్ళని రెండు ఇచ్చాడు. ఎందుకు రెండు కళ్ళు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడంటే, ఇక్కడ రెండు కళ్ళు ఇచ్చినందుకు గాను మనం చేయవలసినటువంటి కార్యం ఆ భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని మనం అందరం కూడా సందర్శనం చేయడం. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే, వేద ఇతిహాస పురాణాలలో ఉండేటువంటి సారాన్ని జాగరూకతతో వినడానికి నిజానికి రెండు చెవులు ఇచ్చాడు పరమాత్మ. అంతేకాని మనమందరం అనుకుంటూ ఉంటాం రెండు చెవులు ఇచ్చాడు గనక ఈ చెవితో విని ఈ చెవితో వదిలేద్దాము అంటారు. నిజానికి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయవలసినటువంటిది లౌకిక విషయాలే తప్ప వేదోక్తమైనటువంటి జ్ఞాన విషయాలు కాదు. నిజానికి మనకు రెండు చెవులు ఇచ్చింది ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడానికి, అంతకన్నా కూడా కాదు. నిజానికి పరమాత్మ మనకు రెండు చెవులను ఇచ్చినటువంటిది ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే శాస్త్రాల్లో ఉండేటువంటి రహస్యాల్ని చాలా జాగరూకతతో మనందరం కూడా వినాలి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఈ శ్రావణ మాసంలో ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో ఉత్తమమైనటువంటి గురువులను మనమందరం కూడా ఆశ్రయిద్దాం. ఆ గురువులు చెప్పేటువంటి ధర్మ సూక్ష్మాల్ని చాలా జాగ్రత్తగా విని ఈ జీవితకాలంలో వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Namo.
Oh.